రాయల లక్ష్మీనరసయ్య గారు చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే బొద్దుల గంగనరసయ్య గారు మాస్టిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీదకి రావాలి. అట్లాగే బాలశంకర్ గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఈరెల్లి శంకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసాద్ వేదిక మీదకి రా, వేదిక దగ్గరికి రాగల వాండ్రస్ ప్రసాద్. అంగరాం గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఆత్మీయ అతిథులకు మరియు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వానరాజ్ తిరుమలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
బాబా సాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి ఇవాల విద్రావిష్కరణ ఇచ్చేటువంటి మా ప్రియతమ నాయకులు మాకు దైవ సమానం సమానటువంటి మా పొప్పులేశ్వర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారు సంజయ్ దగ్గు గారికి అదే విధంగా ఊర్వండి రంగారావు గారికి మా బాలయన్ రాజేందర్ గారు మా మిత్రుడు గారికి గట్టు సరసేన గారికి దనపూడి జడిపిడి గారికి వాతావరణం వచ్చిందంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విచారిస్తూ వచ్చినటువంటి అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మా కాలనీ వాసులు చాలా మంది ఇండ్లు లేక చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. అన్ని గుడిసెలు ఒక 10 ఇండ్లు తప్ప అన్ని మిగతా అన్ని గుడిసెలే సార్. మీరు తప్పకుండా మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తాం. స్థలం సొంత స్థలాలు ఉన్నాయి సార్. సొంత స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తే మనందరూ ఇండ్లు కట్టుకొని కింద మా వాళ్ళకి కొన్ని ఇండ్లు ఉన్నాయి సార్, ప్లాట్లు ఉన్నాయి, దాంట్లో కడదామంటే ఈ వైర్లు ఉన్నాయి మీద, దీని మీద వైర్లు ఉన్నాయి సార్. ఈ వైర్లు కొంచెం తొలగిస్తే వాళ్ళు ఇండ్లు కట్టు. దీని ముందే సార్ ఆల్రెడీ రెండు పూలు పడ్డాయి అక్కడ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈ డబుల్ బెడ్రూమ్ మరొక విషయం చెప్పాలనుకుంటున్నా, నేను ఈ స్థాయికి రావడానికి ఓ కాంట్రాక్టర్ ఎదగడానికి కారణం నా దేవుడు, ఆయన మా ఈశ్వర్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి బోర్లు వేసుకోండి, బోర్లు తినవలే బోర్లు తినవలే అందరు, ఇన్పసాం చేస్తే ఇన్పసాం తినవలే అన్నారు. మా సార్ పిలిచి నాకు మిషన్ పేరు కాంట్రాక్ట్ ఇప్పించి నన్ను ఈ స్థాయి తెచ్చినాను. వాస్తవంగా దళితులందరూ కూడా బాధపడాల్సినటువంటి పండగ ఇది. ఎందుకంటే మా దైవ సమానులు దళితుల పాలిట దైవమైనటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి అనేటువంటి విషయాన్ని నిజంగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇట్టి విగ్రహ ఈరోజు తన వర్ధంతి సందర్భంగా తన విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి మా పెద్దలు, మా దైవ సమానులైనటువంటి మా అన్నయ్య గారు కొప్పుల ఈశ్వర్ గారికి, శంకరన్న గారికి, వీరేళి శంకర్ గారికి, అదే బాలశంకర్ గారికి, మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నేనే ముందుగా మాట్లాడడం కరెక్ట్ కాకపోయినప్పటికీ ఈ సందర్భం కనుక మాట్లాడుతా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దశ దిశ నిర్మాణం చేసినటువంటి ఒక మహనీయుడు. ఈరోజు అంబేద్కర్ గారిని మనం ఒక దళితుల నాయకునిగా చిత్రీకరించేటువంటి ఈ సమాజం ఇకనైనా వారు వారికి తెలియజేయాల్సినటువంటి నాలుగు విషయాలు మేము ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 136 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో సగం మంది అయినటువంటి స్త్రీలకు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ప్రక్రియ కల్పించినటువంటి మహనీయుడు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా మన దళితులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా, రాజ్యాంగ రచన ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి, ఈ చట్టసభలలో స్థానం కల్పించలేదనేటువంటి విషయాన్ని మీరు మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాంటి అవకాశం కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను కొంతమంది నాయకులు గుర్తుపెట్టుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ దేశాన్ని పాలించే అవకాశం స్త్రీలకు ఇచ్చిన ఉన్నటువంటి అట్టడుగు బలమైన వర్గాలు, ఈరోజు ఉన్నటువంటి బహుజనులు కూడా కావచ్చు, ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దళితులను అందరినీ శత్రువులుగా భావించేటువంటి ఈ సంస్కృతి నుంచి మీరు బయటికి రావాలి. ఎందుకంటే మీకు కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజ్యాధికారం వచ్చిందంటే దానికి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయం జైతాల ప్రాంతం గురించి కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి కొంతమంది దళితులకు కానివ్వండి సందర్భాలలో మాట్లాడతాం. కనుక ఆ చట్టచబల్లకు తోలినటువంటి వ్యక్తి గురించే మీకు తెలియకపోవడం శోచనీయం. దయచేసి మిత్రులారా, ఎందుకంటే అంబేద్కర్ లేకుండా ఈ బడుగు బలహీన ఏ రాజకీయ పార్టీ మీకు అవకాశం కల్పించాలన్నా ముఖ్యంగా మన భారత రాజ్యాంగ నిర్మాత సూచించినటువంటి రిజర్వేషన్ ప్రాతిపాదికనే మనకి ఈ అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ ఈ బుడిగ సంఘాల కాలేజీ, ఎందుకంటే దళితుల యొక్క సత్తా దాటడానికి ఈయన ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నాను. ఇంత పెద్ద పండగ ఈరోజు ఈ ఆయన గెలిచినాక
ఇంత తొందరగా ఇంత త్వరితగా బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేవుని విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగిందంటే ఆయన తిరుమల గెలవడం వలన మాత్రం సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకే నాయకులు కూడా ఇక్కడ గెలిచినట్టయితే అంబేద్కర్ గారు విగ్రహ ప్రతిష్టాపన ఉండకపోవనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఎందుకంటే చాలా మంది నాయకులు వారి అంతర్గత భావాలను నిర్మించినటువంటి వ్యక్తులం మేము. ఈ ఇప్పుడున్నటువంటి దళిత బహుజన నాయకులందరికీ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు చెప్తా ఉన్నా. మరి ఇంకా కూడా రాజకీయాల కొరకు లేకపోతే ఇంకా దేని కొరకు, ఏ లబ్ధి కొరకు, వ్యక్తిగత లబ్ధుల కొరకు ఒక్కరిగా అందరికీ కూడా మన బాలికలుగా మిగిలిపోతా ఉంటాం. కావాలంటే ఫస్ట్ మనం ప్రజలతోటి మమేకం కావాలి. ప్రజలతోటి మమేకం కాకుండా మనం ముందుకు పోయే అవకాశం లేదు. కనుక రాజ్యాధికారం కావాలనుకున్న ప్రతి నాయకుడు ప్రజలతోటి మమేకం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాం. నాయకులను మన నాయకులను మనం గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకు అవకాశం రాకపోయినా పర్వాలేదు, కానీ మనం ఉన్న మనకంటే ముందున్న నాయకులను మనం గౌరవించాలి అనేటువంటి సంస్కృతిని మనం ఉపదేశించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా ఈ జగిత్యాల పట్టణంలో ఒక దళిత చైతన్యం రావాలి, దళితులకు అవకాశం కల్పించాలనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ముఖ్యంగా పెద్దలు ఇక్కడ అందరూ వేదికపై ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా అన్నగారు మంత్రివర్యులు ఉన్నారు, కనుక నేను ఇక్కడ ఒక చిన్న విషయం ప్రస్తావించాలి. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఉన్నది, కమ్యూనిటీ హాల్కు నిధుల కొరత వలన అది ఉపయోగంలో లేదు. ఇప్పుడు దయచేసి అన్నగారికి ఈ సభాముఖంగా వినవించుతా ఉన్నాం, దానికి కొద్దిగా నిధులు గిట్ల కేటాయించినట్టయితే అది దళితులకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాం. దయచేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే దళితులకు ఇప్పుడున్నటువంటి విషయాలలో జగిత్యాలనే కాదు, జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుండి దళితుల జీవిత విధానంలో కొంత మార్పు అయితే జరుగుతూ ఉన్నది. ఈ మార్పును మనం గ్రహిస్తూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈరోజు లేకపోతే భారతదేశం ఈ విధంగా ఉండేదా? ఒక్కదాటిపై ఉండేదా? ఎవరికి వాళ్ళం, ఏ రాజ్యం వాళ్ళమేందు? అంటే అంబేద్కర్ గారు ఆనాడే ఊహించి ఈ భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచాలి అనే ఆలోచనలో విధానంగానే ఈరోజు ఇవన్నీ, ఈ రిజర్వేషన్లు, ఈ భారత రాజ్యాంగము, ఈ కుల మతాలకు అతీతంగా సమాజంలో మనుషులందరూ కూడా కలిసి ఉండాలనే దాన్ని ఆవిష్కరించిందే ఈ భారత రాజ్యాంగం. మనం చూస్తున్నాం, నేను ఇంతకుముందు కూడా 4-5 సంవత్సరాల కింద మన తహసీల్ చౌరాస్తాలో చెప్పినాను, ఎప్పుడు కూడా మనం వెనుకకు చూసుకుంటే వెనకబడిపోతాం, ముందుకు చూసుకుంటే ముందుకెళ్తాం. దయచేసి జరిగిన సంఘటనల నుండి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ నేర్చుకున్న దాన్ని ఏం చేసి మనం ముందుకెళ్ళాలనేది ఒక ఆలోచన. ఈరోజు సమాజంలో అన్ని వర్గాలలో ఈ రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచన, ఇది మంచిదే. కానీ ఈ ఆలోచనను అడ్డం పెట్టుకొని కొందరు ఏదైతుందో మనుషులకు మనుషులకు మధ్యలో మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా కావచ్చు, మన భారతదేశ సమాజంలో ఉన్న ఏ కుల మతానికి చెందిన వ్యక్తి కానీ, ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ, మరి వాళ్ళ నుండి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నక్క గారికి, మిత్రులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీ రమణారావు, మా ప్రేణపుడు గారు జన్మ అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా ఇలాంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో ఆనందంగా సంతోషంగా ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నారు, చాలా సంతోషం. ఎప్పటి నుండో మిత్రులు తిరుమలయ్య గారు చెప్తా ఉన్నారు ఇట్లా విగ్రహం పెడదాం అనుకుంటున్నాం. ఈశ్వరన్న గారు, కైతక్క గారు, మీరందరూ రావాలి శ్రీనివాసరావు గారు అని చెప్పి వారు కొంత బిజీ కార్యక్రమం రాలే, కానీ వాళ్ళ ఈశ్వరన్న గారి చేతుల మీదుగా ఆ విగ్రహం ఆవిష్కరింప చేసుకున్నందుకు నేను మరొకసారి ఈశ్వరన్న గారికి మీ అందరి పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతాను. జగిత్యాల పట్టణానికి ఒకప్పుడు కొంత చివరనున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు మొదటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఆ సాయిబారు ఉన్న ఆ పదకొండు గుంటలు దైవం మాదేవుడే.
रे अमेर प्राथमिक का स्थितगत चला बीद परस्थित नीन अंदर चाल कष्ट एवरी कल वालू निबड़ी कल निबड़ी बतकता एनो समस्या सुगुण लाड़ी चाल चोट मोर्ल बोर्ड परस्थित ड्रैन इंडू मैं इला पैस्थित मैं तेलंगा राष्ट्र वर्वा इंचारजी अब कम्यूनिट हाल कोसम अंत कार्यक्रम एर्पट्ठा चाल सारू एनो सारे आह्वाचर पड़ेगा अंदर की धन्यवाद एलक्षन अब चाल सारू ये पूजना यदना पीलिए ना मैं तिरमल इंटर का सारी टिफिन दिंपेना मरचिपो ज्ञापक मरना अंदर पीलिए चाल मंद भक्त माला इला अंबेडकर अंटे चल व्यासकर्त पेपर राशि पुस्तक चाहिए अंबेडकर आना दलित जाति चला वनक आर्थिक अटे एद पैसे तपे लेकिन लोन अवो इस्ते नोजल खतम का चवे इपड़की नागरू तरह पटू कुटा बतकता बाग चे अवकाश कल आना कौन जो मरी वारी आशय मन मुख्यमंत्री गार इवा गुरुकुल पाठशाल इवन एनो एर्पट जी अवी इन मन अश्वर गेतृत्व में ना वो चुप्त चाल विषया मैं वार चाल विव समाचे मैं मुख्य प्रात समस्या मैं ना दृष्टि की तस्कोर करे लाइन शिफ्टिंग इकड़ मैं स्थितगत मैं मे अंदर तल एपड़ूक अदाट उठा गत आर आर संवस रिजर्वे समस्या उड़े दर पंडूर कन्नापूर का वेलदुर्ति इकड़ अवी वे वेंकटेश मन प्रभुत्में मारे कविता गार ईश्वर गार अब कलेक्टर गारो माला कन्नापूर वेलदुर्ति अवी सर्टिफिकेट इवेदन जरिए मैं ये रकम मन प्रात बिडल कोसम ईश्वर गार कविता वीलू पे नीन इप्कू समस्या वार दृष्टि की तस्कना अंत मुझे उम्मीद राष्ट्रीय आंध्र वालों को सन्यास बेड भूमि तल अगर मैं मन समस्या मन प्रांत मैं तेलंगा वाची चाल मंदिर माटोर का चतल कावाले अभी इला मैं मुख्यमंत्री गारी आध्न इक जो मैं मरकसारी तिरुमलय गारु मल्लव इक कौनसर कल वारी अभिनंदन प्रात भूगोड़ एक्स कौनसर टीआरएस नायक गोपी सीन भास्कर रमेश गार वीलू एलक्षन वर्ग अंदर कल पे इला तिरुमल एलक्षन गेलिंटे अन्नी वर्ग गपकपे मन ओटल तो अन्नी वर्ग ओटू दा तो इला प्रजल मन अंदर तो मन कल इला जगत्य निोजकवर्ग पैध जिला स्थाई अना निजकवर्ग पैध इला राष्ट्र नायक दलित संघ वार मुझे हामी इकड़ दलित अंतरा वर्ग चूडमे जरूते मतलब ने परस्त सहित ले पक्षा उठाजेस्त ना अवकाश इकड़ी बेड़पुंग संघाल प्रजल अदे विधायक धन्यवाद जय जय डॉक्टर बाबा साहेब अंबेडकर गार वर्धंति रोजना जगत्याल पट्टण वार्ड मन बाबा साहेब अंबेडकर गार विग्रह आविष्क चाल सतोष कार्यक्रम विचे गौरव साहेब अंबेडकर गार स्टाच्यू निर्माण चुस्कान कारकल मित्र मरी वानरासी मल्लव्व तिरुमलय्य गार बाबा साहेब अंबेडकर गार सूक्त निजंगा
పాటించి అంటే నువ్వు ఎదుగుతూ సమాజం ఎదుగుదల కోసం పాటుపడమని చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా అమలు పరుస్తుండని అనుకోవచ్చు తిరుమలయ్య. మనకు ఒక సాధారణ మనిషిగా ఉండి మరి ఈరోజు తను ఎదిగి తన యొక్క సమాజానికి సేవ చేసేటువంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది. ఇక ముందు కూడా మీరు ఇదే విధంగా మీ జాతి కోసం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం ఎప్పుడు ఇదే విధంగా పాటుపడాలని తిరుమలయ్య వారి దంపతులను ఎందుకంటే చాలా ధైర్యం కావాలి. అంటే నేను మనల్ని చెప్పింది ఒక జనరల్ వార్డులో పోటీ చేసి మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లవ కూడా ఇక్కడ గెలవడం అనేది చాలా గొప్ప విషయం. సరే గెలవడం అనేటువంటిది ఒకేతైతే గెలిచిన దానికి అర్థవంతంగా ఈ వార్డులో మరి నిజంగా జనరల్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇంత గొప్పగా పనిచేయలేకపోదురు అనేటువంటి భావం కల్పించే విధంగా మీరు పనిచేయాలి. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ దురదృష్టం ఏంటంటే ఈరోజు మనం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వేరే దేశంలో ఎక్కడైనా చూసినామా అంటే కులాలు కానీ మతం ఉంటే ఉండవచ్చు, కానీ కులాలు అయితే ఇక్కడ లేవు. దేశం మొత్తం ప్రపంచంలో కులాలు ఎక్కడున్నాయంటే ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. మరి వేరే దేశంలో చదువుకోవడానికి పోయినటువంటి మన పిల్లలు అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు. అక్కడ కులం లేదు, భావం లేదు, తర్వాత భేదం లేదు. ఇక్కడికి రాగానే నువ్వు ఏం కులం, ఆ తారతమ్యం అనేది భారతదేశంలో ఉన్నది, దీన్ని పెంచి పోషించి తరతరాలుగా మరి ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర మీ సంచార జాతులైనటువంటి వేడ బూడిద జంగాలు లాంటి అనేక కులాలు ఈరోజు వేలాది సంవత్సరాలుగా ఒక బానిసత్వాన్ని అనుభవించినటువంటి దేశం భారతదేశం. అందుకే ఒక యుగానికి ఒక మహనీయుడు పుడతాడు అన్నట్టుగా భారతదేశంలో ఈ యుగానికి మరి మన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ జాతి ఆయనకాయన ఎదుగుతూ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకున్నా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే అతిపెద్ద మేధావిగా గుర్తింపు తెచ్చుకొని మరి దేశానికే రాజ్యాంగాన్ని అందించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి మహానాయకుడు మహామేధావి మనందరి ఆశాతో జ్యోతి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క దళితులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. ఇటువంటి విగ్రహాలు ఇంకా వందల వేల లక్షల సంఖ్యలో ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకాలు వారి యొక్క విగ్రహాలు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంలో మనజేస్తూ మరి చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మనమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం, ఎంతో కొంత విజ్ఞానవంతులం అవుతున్నాం, కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, కొంతమందికి రాజకీయాలలో అవకాశాలు వస్తున్నాయి. తిరుమలయ్యలో లాంటి వాళ్ళు కొంత కాంట్రాక్టర్స్ కూడా ఎదిగి మరి సమాజంలో గుర్తింపుకు వస్తున్నారు అంటే ఈరోజు మనకు తప్పకుండా వారిచ్చినటువంటి స్ఫూర్తి, వారిచ్చినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి అనేక హక్కుల ఆధారంగా ఈరోజు మనం
ఈ సమాజంలో తలెత్తుకొని బతికేటువంటి మరి ఒక గౌరవప్రదమైనటువంటి పరిస్థితిలో నిలబడేటువంటి పరిస్థితికి రాగలిగినమనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మరి వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆచరణలను తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి యువతరం అంతా కూడా మరి ఆచరించాల్సిన అవసరం ఉంది దాన్ని మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తదనుగుణంగానే మనం ఈ సమాజంలో ఉన్నటువంటి పట్టణ వర్గాలైనటువంటి ఎస్టీలు అందరూ కూడా మరి రానున్నటువంటి కాలంలో ఒక మంచి గుర్తింపుకు వచ్చేటువంటి అవకాశం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకో కొంత తప్పనిసరిగా లోపమే మనకు కనబడతా ఉంది ఇంకా గ్రామాలలో చదువుకోవడానికి ఇష్టపడని వాళ్ళు మధ్యలో చదువు వదిలేసినటువంటి వాళ్ళు తర్వాత జీవితం పట్ల విరక్తి పుట్టినటువంటి వాళ్ళు మరి ఎంతోమంది ఇంకా వాళ్ళ యొక్క జీవితాలను మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం మరి ఇది మీకు మనకెవరో అన్నదండలు ఇవ్వరు కేవలం మనకిచ్చిన హక్కులను ఆధారంగా చేసుకునే మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఉన్నటువంటి యువతరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరినో ద్వేషించే దానికంటే ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని డెఫినెట్గా సమాజంలో మనం కూడా ఒక గుర్తింపుకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిపై వాళ్ళకే ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఏవైతే గురుకులాలు వచ్చినాయో చాలా గొప్ప అవకాశం అది దాదాపుగా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఒక 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు మరి నడిపించడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇది నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నతమైనటువంటి చదువులు అందించేటువంటి ప్రయత్నం మరి రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరి దాంట్లో లక్షలాది మంది పిల్లలు ఇంతకుముందు మిత్రుడు శంకర్ గారు చెప్పినట్టు ప్రమాణమైన ఇంగ్లీష్ వాళ్ళు నిజంగా కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా డివోటీగా పనిచేయడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్ ఈరోజు వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒక ఇక్కడ చదువుకోవడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలలో మరి సీట్లు సాధించేటువంటి పరిస్థితి మొన్న జరిగిన మరి ఏదైతే ఎంబీబీఎస్ దాంట్లో దాదాపు 120 మంది మనం సీట్లు సాధించేటువంటి మన పిల్లలు సీట్లు సాధించేటువంటి పరిస్థితి బీడిఎస్లో ఒక 53 మందికి అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఇంజనీరింగ్లో అనేక మందికి అవకాశాలు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది ఈ విధంగా ప్రతి సంవత్సరం చాలామంది 100ల మంది ఇంజనీర్లు కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు మరి డాక్టర్స్ కావచ్చు బయటికి రావడం వల్ల సమాజంలో రానున్నటువంటి కాలంలో మరి ఈ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు మరి చాలా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాన్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి ప్రయత్నం గొప్పగా జరగాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాకుండా చదువు కేవలం ఇంటర్మీడియట్ వరకే ఆగిపోతున్నారు మళ్ళీ చదువు అవకాశాలు తగ్గిపోతాయి అక్కడితోటే ఆగిపోవడం వల్ల వీళ్ళకి భవిష్యత్తు అంధకారమవుతుందనే ఉద్దేశంతో ఒకేసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 30 డిగ్రీ కాలేజెస్ మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము అదేవిధంగా సైనిక్ స్కూల్స్ అంటే గతంలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో కోరుకుంట సైనిక్ స్కూల్ ఉండేది కానీ ఈరోజు మన సైనిక్ స్కూల్స్ చూస్తే అద్భుతమైనటువంటి మరి ప్రతిభ మనకు కనబడుతూ ఉన్నారు మన పిల్లలు ఇక్కడ రుక్మాపూర్ దగ్గర ఉన్నటువంటి సైనిక్ స్కూల్ చూస్తే చాలా అడ్మిషన్ దొరకడం చాలా కష్టం చాలా కాంపిటీషన్ కావాలి మన పిల్లలు అందరూ కూడా ఎస్సీ పిల్లలు అందులో అడ్మిషన్ తీసుకుంటున్నారు నేను ఒకరోజు అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపు 4-5 గంటలు పిల్లలతో ఉన్నాం వీళ్ళు డెఫినెట్గా రేపు దేశంలో ఉన్నటువంటి ఈ సైన్యంలో అధికారులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది 100% మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్గా వచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది మరి దీన్నంతా కూడా తప్పనిసరిగా మన వర్గాలు
మంచిగా ఉపయోగించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మిత్రులు ప్రస్తావించినట్టుగా స్టడీ సర్కిల్ ఆల్రెడీ మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మంజూరు చేయడం జరిగింది. మరి తొందరలోనే ప్రారంభిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నాకు కూడా ఆసక్తి నాకు కూడా ఉన్నది, ఎందుకంటే మన జిల్లా అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి కూడా ఈ వారం 10 రోజుల్లో కూడా మనకు టెండర్ కాబోతున్నది. నాకు తెలిసినంత వరకు మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మీరు అన్నట్టు 125 అడుగుల ఎత్తు ఉండొచ్చు, కానీ అది 174 అడుగులు ఎత్తుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే 50 అడుగులు ఏదైతే ఉందో బిల్డింగ్ వస్తున్నది, ఈ 50+125 కలిపితే 174 అడుగుల ఎత్తుకు మీ హుస్సేన్ సాగర్ ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఒక నిజంగా చెప్పాలంటే అది పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికే ఒక మరి పేరుతున్నటువంటి మంచి విగ్రహాన్ని మనం స్థాపించుకోబోతున్నాం. అది కూడా తొందరలో పూర్తయిద్దని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మరి ఈరోజు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నన్ను ఆహ్వానించి నా చేతుల మీదగానే జరిపించడం అనేటువంటిది చాలా సంతోషం. మరి తిరుమలయ్య గారికి, అదేవిధంగా కాలనీ వాసులైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ, తర్వాత మిత్రులందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. చాలా ఇబ్బంది మా ఎమ్మెల్యే గారు చదువుకోరు కాబట్టి, మరి ఒకటి మా కులవ చెందిన ఒకటి వాస్తవికైతే మశానికి దాగలి ఇవ్వకూడదు, మా పిల్లలు కూడా ఇవ్వరాదు. ఇది దయచేసి మాకు ఇక్కడ ఒక పరికరం.